వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేనల్ రాకర్స్. ఈరోజు వచ్చేసి దసరా దసరా సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నాం అనేది ఈ బ్లాగ్ ఉంటుంది. బ్లాగ్ అయిపోయే వరకు పూర్తిగా చూడండి, సూపర్ ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి బండి కడిగినాం. నేనైతే బండి కడిగేసి ఇప్పుడే బొట్లు పెడుతున్నాను. మా శ్రావణ్ గారు కూడా బండి కడుగుతాడు, మా అన్వేష్ గారు బండి కడుగుతాడు. పండుగ నారా లేకుండా కడుగులేదుగా. సిలుం పట్టింది చూడ ఒక్కడ మాది కొత్తగా అయింది రా బండి. బంతిపూలు తెచ్చుకుంటే అయిపోవారు సార్. ఆ బండి సౌండ్ నా బండి సౌండ్ కొంచెం వేరే వస్తుందిగా. ప్రజెంట్ అయితే మనమైతే షాప్ కట్ చేసినాం. మనకైతే రెండు షాపులు ఉన్నాయి. ఆ రెండు షాపులలో ఈరోజు అయితే పూజ చేస్తాము. ఇది వచ్చేసి మన రెండో షాపు. ఇక్కడ కూడా పూజ చేయడం అయితే అయిపోయింది. ఈ షాప్ అయితే మనం అయితే రీసెంట్గా పెట్టినాము. ప్రజెంట్ చేపలకు అయితే వచ్చేసినాం. నందలపల్లి దగ్గర చేపలు పడుతున్నాం. నందలపల్లి ప్రాజెక్టులో ప్రజెంట్ ఉన్నాము. ఈరోజు చేపలు కూడా పడుతున్నాము దసరా సందర్భంగా. సో కొలేసుడు అయిపోయింది, ఒడ్డుకు వచ్చినాము. మేము వచ్చేసి ఆ బెల్లంపల్లి వెళ్తున్నాం. బెల్లంపల్లికి ఎందుకంటే ఇక్కడ జమ్మ అయితే అయిపోయింది. ఇప్పుడు రామ్లీలా కార్యక్రమం అనేది ఉంటుంది, రాముని విగ్రహాన్ని దహనం చేస్తారు. సో ఇప్పుడు అది మనం చూడడానికి అయితే బెల్లంపల్లి పోతున్నాం. మొత్తం చీకటి కాబట్టి పోయే దారిలో ఏం కనిపోయేది, డైరెక్ట్ తిలక్ స్టేడియంలో కలుసుకుందాం. ఇప్పుడైతే మనం వచ్చేసి తిలక్ స్టేడియం దగ్గర ఉన్నాము. చూడడానికి అయితే చాలామంది ఉన్నారు, చూస్తున్నారు కదా. రావణుని ప్రతిమనైతే చాలా పెద్దగానైతే ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 60 నుంచి 70 అడుగులు ఉంటుంది కావచ్చు. ఒకసారి పెట్టారు సరిపోదారు ఇంత దగ్గర నుంచి బాంబు కూడా మీద పడద కుక్క కూడా తగిలదు అంతేనా. మరి పిచ్చి వేరే ఉన్నాయి మరి బెల్లం పెళ్ళి ఏమో అనుకున్నా. ఇక్కడనైతే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసారు. పిల్లలు అయితే మంచి డ్యాన్స్ చేస్తున్నారు. మరి మనం కొంతమంది మాటలు, కొంతమంది సెల్లులు, కొంతమంది ఆ బాంబు పేలులు ఒక్కసారి ఆ నామం ఈ గ్రౌండ్ మొత్తం మారుబోగి ఈ గ్రౌండ్లో ఇంతమందిని చూడడం నేనైతే ఇది మూడోసారి. ఫస్ట్ టైం కేసీఆర్ వచ్చినప్పుడు చూసిన, సెకండ్ టైం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చూసిన, థర్డ్ టైం కేసీఆర్ దసరాకి అయితే అంతమంది ఉన్నారు ఇక్కడ. Yeah.
కాల్చి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక మనమైతే ఇప్పుడు ఇంటికి పోవాలి. చాలా మంది ఉన్నారు, ట్రాఫిక్ ఉంటుంది బయట. పిల్లంపల్లిలో ఉన్న చాలా దుర్గామాత విగ్రహాలను కూడా ఊరేగిస్తున్నారు. రేపైతే నిమజ్జనం ఉంటుంది, సో అందుకని ఈరోజు మొత్తం అయితే ఊరేగిస్తున్నారు. పాగలైంది పులిహోర కోసం అని ఉరికితే అక్కడైతే మనకు పులిహోర అయితే పెట్టలేదు, అందరికి పెడతానని మనకైతే పెట్టలేదు. ఇక్కడనైతే మస్తు ఉంది అబ్బా, ఈ ఫస్ట్ టైం వచ్చుడు ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం, కానీ బయట బాగా ట్రాఫిక్ ఉన్నట్టుంది. కాసేపు బాగా ఇక్కడ అయితే నిన్నకి వెళ్ళిపోతాం. ఇది ఈరోజు